नमस्ते నేను మీ ఏపీరావు మీ చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ప్రతి సోమవారం మన వ్యాపారం అనే కార్యక్రమాన్ని మన ఛానల్ ద్వారా ప్రసారం చేయాలని అనుకుంటూ వస్తున్నాము అయితే ఇప్పుడు ఎపిసోడ్ నంబర్ 6 లో ఉన్నామండి ఇంతవరకు మనం 5 ఎపిసోడ్లు అయితే ఇచ్చినాము ఇప్పుడు ఎపిసోడ్ నంబర్ 6 లో ఉన్నామండి ఈ రోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి చాలా ముఖ్యమైన టాపిక్ అండి ఇది మిర్చి పంట వేసి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు మిర్చి పంట అనేది చాలా విపరీతమైన నష్టాలను సవచూస్తున్నాయి పోయిన సంవత్సరం మంచి రేటు లేదు ఉండటం వల్ల ఈ సంవత్సరం ఎక్కువ మంది ఈ మిర్చి పంటననేది వేయడం జరిగింది ఈ విధంగా కలకలలాడుతూ పచ్చగా ఉండాల్సిన మిర్చి పంటంతా ఇప్పుడు ఆకు ముడుచుకుపోయి బొబ్బర్లాగా వచ్చేసి ఎన్నో మందులు వాడినా కూడా ప్రయోజనం అనేది ఉండలేదు తీవ్రంగా అంటే తీవ్రంగా నష్టపోటం జరిగింది మిర్చి రైతులు మాత్రం ఈ సంవత్సరము ఈ మిర్చి పంట అనేది చాలా తీవ్రంగా నష్టపోటం జరిగింది ఈ పోయిన సంవత్సరం మిర్చి పంట బాగుంది ఎక్కువ లాభాలు వచ్చినాయి అని చెప్పి ఈ సంవత్సరం ఎక్కువ మంది ఈ మిర్చి పంట అనేది వేయటం జరిగింది కానీ ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల మిర్చి పంటపై వచ్చిన ఆశించిన బొబ్బర్లు మాకు ముడత లాంటిది రావటం వల్ల పచ్చగా ఉన్న చేలు కూడా మసి అయిపోతున్నాయి అన్నమాట దీనికి ఎన్ని మందులు వాడారో అది పంట ఏయటమే నష్టం అనుకుంటే దానికి వాడిన మందులు ఈ ముందు ఉంది ఆ ముందు కాదని కానీ అన్ని రకాల మందులను పాపం రైతులు అనేది ట్రై చేస్తూనే ఉన్నారు కానీ అవి ఎటువంటి ఫలితాలను అయితే ఇవ్వటం లేదు అది మొత్తం తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇప్పటివరకు చూశారు కదా మీరు ఎంత పచ్చగా ఉన్నాయో పచ్చగా ఉన్న చేలు ఈ విధంగా సడన్గా ఆకు ముడత వచ్చేసేయటం బొబ్బర్లాగా వచ్చేయటం ఆకులు ముడుచుకుపోవటము ఇలాంటి పరిస్థితితో ఇందాక పచ్చగా ఉన్న చేలు ఏ విధంగా పాడైపోతున్నాయో ఒకసారి మీరు చూడొచ్చు తీవ్రంగా రైతులు మిర్చి రైతుల మధ్య మాత్రం నష్టాలను ఈ సంవత్సరం చవిచూస్తున్నారు అయితే దీనికి ప్రభుత్వం వారు స్పందించాలని చెప్పి ఈ వీడియో నేను చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో ప్రభుత్వం అధికారుల దృష్టికి పోవాలి ఈ విధంగా చూసారా ఈ విధంగా ఏ విధమైతే ఆ కాయలు వచ్చే సమయంలో ఈ విధంగా అవ్వటం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారు నష్టపోయారు కూడా ఇప్పటి వరకు కూడా అయితే ఇటువంటి వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలి రైతాంగం ఎప్పుడైతే నష్టపోతుందో ఆ సమయంలో అయినా వారిని ఆదుకోవాలి మిగతా సమయంలో ఆదుకోకపోయినా పర్వాలేదు కానీ ఈ విధంగా తీవ్రంగా నష్టం జరుగుతున్నప్పుడు మాత్రం వారిని ఆదుకోకపోతే రైతులను ఆదుకోకపోతే మనకు తిండే ఉండదు రాబో కాలంలో రైతు అనేవాళ్ళు లేకపోతే రైతును మనం పట్టించుకోకపోతే మనం ఎదుర్కొనే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి కనుక ప్రభుత్వం వారు అధికారులు దీన్ని గమనించి రైతులకు తగు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ ఛానల్ ద్వారా కోరుకోవడం జరుగుతుంది అంతేకాదు మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఏ వీడియోలో కూడా ఇంతగా అడగలేదు కానీ ఈ వీడియోలో నేను అడుగుతున్నాను ఎవరైతే మనసున్న ప్రతి ఒక్కరూ రైతులను ప్రేమించే రైతు కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోను మాత్రం వైరల్ చేయండి ఎక్కువ పోస్ట్ చేయండి లైక్ కొట్టండి ఎక్కువ మందికి దీన్ని ట్రాన్స్ఫర్ అదే షేర్ చేయండి ఈ షేరింగ్ ఈ వైరల్ అవి ఎంత ఇవ్వాలంటే ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అధికారులు దృష్టికి పోవాలి రైతులకు మిర్చి రైతులకు తగు న్యాయం జరగాలని చెప్పి మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను చూడండి ఈ విధంగా కలుపు తీసి పచ్చగా కలకల్లాడే చేళ్ళు కూడా ఈ విధంగా ఎండిపోయి వారు వాటికి ముందు కొట్టి కొట్టి ఇంకా ఇసుకు పుట్టిపోయి ఇంకెలాగ ఉందంటే ఇది చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మేము చెప్పకూడదు కానీ అంటే మరలా పాత రోజుల్లాగా రైతుల ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులు అనేవి ఉన్నాయి అటువంటి పరిస్థితులు గడ్డు పరిస్థితుల నుండి రైతులను కాపాడాలన్న ఆదుకోవాలి ప్రభుత్వం వారు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను దయచేసి ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి ఈ వైరల్ చేసి ప్రభుత్వాలు కదిలి రావాలి ఇలాంటి మరిన్ని వీడియోలు నేను మీకు చేస్తాను ఎందుకంటే మనం ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం రైతులు అనేవాడిని మనం
కాపాడుకోవాలి. ఈరోజు రైతనేవాడు లేకపోతే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి, ఎంత దారుణంగా ఉంటుందో. అందుకని మనం రైతును కాపాడుకోవాలి. రైతు అనేది ఈ దేశానికి ఎన్నుముక అని చెప్తున్నారే కానీ ఆ ఎన్నుముక గురించి పట్టించుకునే వాళ్ళే ఉండలేదు. అధికారులు, ప్రభుత్వాలు స్పందించి ఇటువంటి పరిస్థితుల్లో అయినా రైతులను ఆదుకుంటే రైతులనేవాళ్ళు ఇంకా మిగిలి ఉంటారు. లేకపోతే రైతు అనేవాడే లేకపోతే మన పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయో మనందరం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అంత దారుణంగా పరిస్థితులు అనేవి ఉంటాయి. కనుక రైతులను ఆదుకోవాలి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడన్నా రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మన ఈ వీడియో అనేది చేస్తున్నాము. ఈ వీడియో వల్లే వాళ్ళకి న్యాయం జరిగిద్ది, అన్నీ జరుగుతాయని కాదు, కానీ మనవంతు ప్రయత్నంగా, మన ఛానల్ నా వంతు ప్రయత్నంగా, మన ఛానల్ ద్వారా ఈ విషయాలను నేను తెలియజేస్తున్నాను. మీ వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయండి. ప్రభుత్వాలు దిగిరావాలి, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. మనకేదో అవసరం లేదు, నా రైతులకు న్యాయం జరగాలి, వాళ్లకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే మనం ఈనాడు ఈ వీడియో అనేది చేస్తున్నాం. ఇది కనుక నచ్చినట్లయితే ఇది మాత్రం అందరికీ తప్పకుండా షేర్ చేయండి. వీడియో కనుక మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది బటన్ ఒక్కసారి నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియోలు అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలతో మీ ముందుకు తీసుకొని వస్తాను, మీ రైతు బిడ్డ ఛానల్. ఓకేనండి, జై జవాన్ జై కిసాన్. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను కూడా ఉండాలి.